बीजेपी मजदूर संघ जिला कन्वीनर सामिनेनी साई गणेश मृति की संघी भावंगा खम्मम पट्टणम लो चेपट्टाल्सिन हनुमान शोभायात्र वायदा वेसुकोनी गांधी चौक प्रांतंलोनी आंजनेय स्वामी विग्रहं एदुट बीजेपी विश्व हिंदू आरएसएस श्रेणुलु मौन दीक्ष चेपट्टायि। साई गणेश मृति की कारकुलैन मंत्री पुवाड कॉर्पोरेटर भर्त प्रसन्न कृष्ण पोलीसुलपै चर्यलु तीसुकोवालंटुन्न बीजेपी नेतृत्वंतो मा खम्मम जिला प्रतिनिधि रजनीकांत मरिंत समाचारं अंदिस्तारु। बीजेपी अनुबंध संघ मजदूर संघ नेता साई गणेश मृति की कारण मृति की संताप सूचक मतरा बीजेपी नेता दूसरी वीएचपी नेता विश्व हिंदू परिषद आध्र्यन आरएसएस नेता गांधी चौक प्रां में आंजने स्वामी विग्रह दर मौन दीक्ष से पट्टार दाख संबंधी मन वारे तेजकने प्रयत्न चपंडी साई गणेश मृति की सतापूर नल्ल बैडी धरी इक शोभा बदल मौन दीक्ष से पट्टार असल साई गणेश मृति की कारकुलावी एला शिक्षा को बीहेपी నుంచి హనుమాన్ శోభయాత్ర ఈ 16వ తేదీ నిర్వహించాలి అంటే నిన్న కేటీఆర్ గారి పర్యటన ఉంది అని చెప్పేసి మేము వాస్తవంగా బీహెచ్పీ హిందూ సంఘాలన్నీ కూడా ఖమ్మంలో శాంతియుత వాతావరణం ఉండాలి ఒక రాష్ట్ర మంత్రిగా పర్యటన చేయబోతున్నారు అని చెప్పేసి ఈ రోజుకు వాయిదా వేసుకోవడం జరిగింది। దురదృష్టం టిఆర్ఎస్ పార్టీ వేదింపుల వలన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఒత్తిడి మేరకు ఈ రోజు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి మా సాయి గణేష్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు కు పంపి ఇబ్బందులు గురిచేయడం వల్ల సాయి గణేష్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు। ఈ రోజు సాయి గణేష్ వాస్తవంగా నిన్న చనిపోవడం జరిగింది। మా యొక్క విహెచ్పి ఆధ్వర్యంలో జరిగేటువంటి శోభాయాత్ర ఈ రోజు మేమందరం కూడా రద్దు చేసుకోవడం జరిగింది। కానీ శాంతియుతంగా మౌనం ఏదైతే మా సాయి గణేష్ అత్యంత ఇష్టమైనటువంటి హనుమాన్ విగ్రహం ముందు మేమందరం కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ముందు మా యొక్క నిరసన తెలియజేస్తూ మౌన దీక్షను కొనసాగించడం జరిగింది। సార్ మీరు చెప్పండి సాయి గణేష్ మృతికి మీ పార్టీ నేతలే ఊసిగొలిపి స్టేషన్లో పురుగుమందాగాలని ప్రారంభించారని చెప్పేసి స్థాన జిల్లా ఎమ్మెల్సీ తాతామదు జిల్లా అధ్యక్షుడు వీళ్ళంతా టౌన్ అధ్యక్షుడు నాగరాజు కూడా చెప్తున్నారు దీని విషయంలో మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు పువ్వాడ అజయ్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతుండు తాతామదు గారు ఆయనకు బహుశా రాజకీయ అనుభవం లేదు ఆయన కార్పొరేట్ నుంచి ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయ్యిండు ఒక విషయం తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కల మీద 15-16 కేసులు ఉన్నాయి అది పువ్వాడ అజయ్ గారి మీద వచ్చిన తర్వాతనే మంత్రికి వచ్చిన తర్వాతనే మాకు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కాని కేసులు ఇప్పుడైనాయి। ఈరోజు ఒకసారి జరిగిన పూర్వపరాలు ఆలోచించకుండా నేను అడుగుతా ఉన్నాను తాతామదు గారిని మీకు ఈ విషయాలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు ఇలా 16 కేసులు పెట్టి అతన్ని మానసిక వేధింపులకు గురి చేస్తే ఇలా ఆయన సాక్షాత్తు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పురుగుమందు దాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే పూర్వపరాలు తెలుసుకోకుండా ఇలా అజయ్ గారి మెప్పు కోసం ఆయన రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు మీరు చెప్పినారు కదా ఏ విచారణకైనా సిద్ధమని చెప్పి అది పేపర్లకు పరిమితం కాకుండా మీ ప్రభుత్వానికి చెప్పి జ్యుడిషియల్ విచారణ సిట్టింగ్ జడ్జితో కోరండి ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం కోల్పోయినో మీరు పూర్తిగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి మంత్రి గారు కూడా రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి పూర్తి విషయాలు అప్పుడు బయటికి వస్తాయి తలాతోకా లేకుండా మాట్లాడడం అనేది సబబు కాదన్న ఉద్దేశం। साक्षात मंत्री वेधिंपुलु स्थानिक कॉर्पोरेटर भर्त वेधिंपुलु तर पोलीसुलु वेधिंपुलु तट्टुकोलेकने स्टेशन साक्षिगा साई गणेश पुरुगु मंदागाडु कानी रेंडु रोजुल पाटु हास्पिटल्लो चिकित्स पोंदुतुन्नप्पुडु मात्रं मरण वांग्मूलं तीसुकोवडानिकि पोलीसुलु एंदुकु मरण वांग्मूलं तीसुकोलेदु? इप्पुडु पोलीसुलु ड्यू कोर्सुलु चेयवलसिनटुवंटि ए पनि चेयलेदु व्यवस्थल वैफल्यं पोलीसु यंत्रांगं वैफल्यं चाला स्पष्टंगा जरुगुतुन्नदि अतनु गवर्नमेंट हास्पिटल् पोयिन तर्वातने अतनु तागिनटुवंटि मंदु चूसिनटुवंटि प्रभुत्व ఆసుపత్రి అధికారులు ఇతడు బ్రతకడం కష్టమని చెప్పిన తర్వాత కనీసం పోలీసులు డైయింగ్ డిక్లరేషన్ తీసుకోవడానికి ఎక్కడ కూడా ఆసక్తి చూపలేదు। ఇది పలు అనుమానాలకు సందేహాలకు తావిస్తున్నది కేవలం మంత్రి గారి యొక్క సూచనల మేరకే తీసుకోలేదు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి। అయితే ఇలా మీడియా ద్వారా తన ఆవేదనను మరి సమాజంలోకి వచ్చిన తర్వాత ఇలా మీడియాల సోషల్ మీడియాలో అతను పంచుకున్నటువంటి విషయాల ఆధారంగా కూడా ఇలా మనం చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది। డైయింగ్ డిక్లరేషన్ అంటే ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తా ఉందా అంటే చనిపోయే వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు అని చెప్తా ఉంది మన యొక్క ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి డైయింగ్ డిక్లరేషన్ ని పోలీసులు ఎందుకు తీసుకోలేదనే దాని మీద ఖమ్మం జిల్లా పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఇలా పువ్వాడ అజయ్ గారు సూచనల మేరకు కార్పొరేట్ కృష్ణ వేధింపుల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి 3 టౌన్ పోలీసులు అదేవిధంగా పువ్వాడ అజయ్ గారు ప్రసన్న కృష్ణ నా యొక్క ఆత్మహత్యకు కారణమని చెప్పిన తర్వాత వెంటనే సుమోటుగా ఇలా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। సార్ మీరు చెప్పండి బ్రదర్ 4వ తేదీన వచ్చే 4వ తేదీన సాయి గణేష్ వివాహం ఉంది మీతో పాటు నిత్యం పార్టీ కార్యక్రమాల్లో మీతో పాటు తిరిగేవాడు సరే అతని మరణ వార్త మీకు ఎలా అనిపించింది?
సాయి గణేష్ మరణ వార్త చాలా బాధాకరం అనిపిస్తుంది. జిల్లాలో ప్రతి ఒక్క యువకుల్లో సాయి గణేష్ అనే ముద్ర వేసుకున్నాడు. సాయి గణేష్ ఇలా చనిపోలేదు, అతను ఒక వీరుడు. ఇలా అనేక మంది ఛత్రపతి శివాజీ కానీ భగత్ సింగ్ కానీ ఆ రోజు దేశం కోసం ధర్మం కోసం కొట్లాడి పోరాడి చనిపోయిన వాళ్ళల్లో ఇలా ఖమ్మం నగరంలో కూడా పువ్వాడ జై మీద పోరాడి ఇలా వీర మరణం పొందినట్టుగా మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఉమ్మచ్చ తరఫున ఇలా సాయి గణేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. నాకు కూడా భారతీయ జనతా యువ మోర్చ పోరాడుతూనే ఉంది. ఇంకా యువకులు ఇలాంటి మరణాలు పోరాడకూడదు. ఇలా తెలంగాణని మనం ఎలాగైతే సాధించుకున్నామో ఇలా ఖమ్మం నగరంలో కూడా పువ్వాడ జగం కుమార్ మీద దండయాత్ర చేసి ఆయన యొక్క పరాకాష్ఠకు మనం ఇలా దించవలసిందిగా యువతను నేను కోరుకుంటున్నా. భరత్ మాతాకి జై. అంటే మొత్తంగా చూసుకోవచ్చు ఈరోజు వాస్తవంగా 16వ తేదీన నిన్న మాత్రానికి శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో మాత్రం కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసుల విజ్ఞప్తి మేరకే మరోపక్క సాయి గణేష్ మృతి చెందడంతో మాత్రానికి వారు వాయిదా వేశారు. ఈరోజు సంతాప సూచకంగా సాయి గణేష్ మృతికి సంతాప సూచకంగా ఈరోజు మాత్రానికి గాంధీ చౌక్ ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మాత్రం బీజేపీ శ్రేణులు దాదాపు విహెచ్పి హిందూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్ష చేపట్టి మాత్రం సాయి గణేష్ మృతికి కారకులైన రాష్ట్ర మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోడ అజయ్ కుమార్తో పాటు స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న కుమార్ అలా అదేవిధంగా లోకల్ పోలీసుల మీద మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలి. లేదు అన్న పక్షంలో మాత్రానికి ఇప్పటికే తన మరణ వాంగ్మూలం కూడా తన పరుగుమంది ఆగి ఆసుపత్రిలో కూడా మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా మీడియా ద్వారా మరణ వాంగ్మూలం ఇచ్చినప్పుడు పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోకపోవడంలో ఇది ప్రభుత్వ చర్యగానే భావిస్తున్నాం, ప్రభుత్వం కావాలనే దుచ్చర్య చేసిందని చెప్పేసి ఇప్పటికైనా సాయి గణేష్ మృతికి సంబంధించి వారందరిపై కారకులకు శిక్ష చేసే వరకు మాత్రం బీజేపీ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జనసి రాజుతో రజనీకాంత్ ప్రాణం ఖమ్మం.